నాలుగు సింహానికి సవాలుగా మారిన మూడు సింహాల కేసు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి కావడం ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు రథం సందర్శన తీవ్ర వ్యాఖ్యలతో పలు నాటికీ పరిణామాల మధ్య ఎట్టకేలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఆ తర్వాత జరుగుతున్న విచారణ తెలిసిందే అయితే వెండి రథం మూడు సింహాల మాయం కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది కీలక ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది తాజాగా అమ్మవారి వెండి రథానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో ఒకటి మాత్రమే మిగిలి ఉండడం ఇక ఆ విషయాన్ని ఇటీవల ఆలయాలలోని రథాలకు భద్రత కల్పించే సమయంలో గుర్తించడం తెలిసిందే దీనిపై ఏపీలో పెద్ద రగడ కొనసాగింది అంతకుముందే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావడం ఆ తరువాత దుర్గ గుడిలో మూడు వెండి సింహాలు మాయం కావడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి టిడిపి బీజేపీ జనసేన పార్టీల నేతలు అమ్మవారి వెండి రథాన్ని పరిశీలించారు ఇప్పుడు ఈ పరిణామాలే పోలీసుల విచారణకు ఇబ్బంది తెచ్చిపెట్టాయి ఉత్సవ సమయంలో మాత్రమే రథాన్ని బయటకు తీస్తామని మిగతా మిగతా సమయంలో రథం ఆలయం లోపలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు గత పద్దెనిమిది నెలలుగా రథాన్ని బయటకు తీయలేదని ఈ సంవత్సరం కరోనా కారణంగా ఉగాదికి రథోత్సవం జరగలేదని పేర్కొన్నారు అయితే రథంలోని మూడు వెండి సింహాలు మాయం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక రాజకీయ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే ముందే రథాన్ని సందర్శించారు రథంలో వెండి సింహాలు మాయమైన ప్రాంతాల్లో చేతులతో ముట్టుకున్నారు ఇప్పుడు వెండి సింహాలు మాయమైన రథ ప్రదేశంలో వేలిముద్రల సేకరణ ఇబ్బందిగా మారుతోంది రథాన్ని సందర్శించి ఆయా భాగాలలో చేతులు వేసిన రాజకీయ పార్టీల నేతల వేలు ముద్రలు ఉండడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు ఇక డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేద్దామన్నా చాలా మంది రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వచ్చి వెళ్లడంతో అది సాధ్యం కాని పరిస్థితి ఉంది ఆలయ అప్రైజల్ సమీ ఏఈఓ రమేష్లను పోలీసులు ఇప్పటికే విచారణ జరిపారు మరికొందరు ఉద్యోగులు ఆలయ సెక్యూరిటీని కూడా పోలీసులు విచారించనున్నారు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంలో జాప్యం జరగడం ఫిర్యాదు కంటే ముందే చాలామంది రథం ప్రాంతాన్ని సందర్శించడంతో సంఘటనా స్థలంలో క్లోజ్ సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది ఎప్పుడు జరిగిందో అర్థం కాని మూడు సింహాల మాయం ఘటనలో కేసును ముందుకు నడిపించడానికి కావలసిన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు